హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటీ వడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి సంబంధించినటువంటి సంస్థ నుండి మినిమం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ సెలెక్షన్ చేసి జాబ్స్ ఇచ్చే విధంగా చాలా మంచి రిక్రూట్మెంట్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారా ల్యాప్టాప్ కూడా అవసరం లేకుండా ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్నటువంటి ఆన్లైన్ కోర్సెస్ లైక్ ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషియాలజీ బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సుల్లో తక్కువ ఫీతో జాయిన్ అయ్యి మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే ఆ కోర్సెస్ని కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వారు మీకు కల్పిస్తున్నారండి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి మీకు ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేయడం ద్వారా మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది నేను చదువుకునేటువంటి రోజుల్లో ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ అయితే మాకు అవైలబుల్లో లేవండి మేము ఆఫ్లైన్లోనే కాలేజ్కి వెళ్ళి కోర్సెస్ నేర్చుకునేవాళ్ళం ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే ఉండి అది కూడా మీ మొబైల్ ఫోన్లోనే మీరు కోర్సెస్ అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు సో ఇప్పుడు మీకు ఆ అవకాశం ఆంధ్ర యూనివర్సిటీ వారు కల్పిస్తున్నారు మీరు ఈ ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అయితే మీకు ఈ బుక్స్ స్టడీ గైడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అన్నీ కూడా మీకు రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇందులో శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు శ్రీమతి మినీ ఐపిఈ అలాగే జస్టిస్ జె చలమేశ్వర్ గారు నోటబుల్ అల్యూమిని కింద ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఉన్నారండి సో డిస్క్రిప్షన్లో నేను మీకు గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఇప్పుడే ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి మీరు ఆన్లైన్లో చాలా తక్కువ ఫీతో మీరు ఈ కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి సంబంధించి తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా కొన్ని పోస్టులని భర్తీ చేయడానికి అఫీషియల్గా మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఒక్క రోజులోనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది ఇందులో మనకి మెడికల్ ఆఫీసర్స్కి సంబంధించి సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి టూ వేకెన్సీస్ ఉన్నాయి స్టాఫ్ నర్స్కి సంబంధించి ఫోర్ వేకెన్సీ ఏఎన్ఎమ్స్కి సంబంధించి ఫోర్ వేకెన్సీ అలాగే మమ్మోగ్రఫీ టెక్నీషియన్కి సంబంధించి టూ వేకెన్సీ కార్డియో బస్కులర్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి గ్రేడ్ టూకి సంబంధించి టూ వేకెన్సీ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి టూ వేకెన్సీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్కి సంబంధించి టూ వేకెన్సీ మెడికల్ సోషల్ వర్కర్కి సంబంధించి టూ వేకెన్సీ ఎలక్ట్రీషియన్కి సంబంధించి టూ వేకెన్సీ అండ్ డ్రైవర్స్కి సంబంధించి టూ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు శాలరీస్ కూడా చాలా మంచి శాలరీస్ అయితే ఉన్నాయి శాలరీ డీటెయిల్స్ మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి పోస్టుల వారీగా క్వాలిఫికేషన్స్ ఏముండాలనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇందులో డ్రైవర్ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ డ్రైవర్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అండ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్లు కూడా మీరు కలిగి ఉండాలి అండ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫైవ్ ఫీట్ ఫోర్ ఇంచ్ హైట్ కూడా ఉండాలని చెప్పేసి డ్రైవర్ పోస్టులకి సంబంధించి డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా ఎలక్ట్రీషియన్ పోస్టులకి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి డీఈఈ ఆర్ సర్టిఫికేట్ ఇన్ ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్స్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఎలక్ట్రీషియన్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇచ్చారు ఇంకా మెడికల్ సోషల్ వర్కర్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది సోషల్ వర్క్లో చేసినటువంటి క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ అయితే ఉంది ఇంకా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్కి సంబంధించి డిగ్రీ చేసి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్లో చేసినటువంటి క్యాండిడేట్స్కి ఈ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అనేటువంటి పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇచ్చారు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండి సో దీనికి సంబంధించి ఇంగ్లీష్లో టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్ కలిగినటువంటి క్యాండిడేట్స్కి ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే కల్పిస్తున్నారు ఇంకా కార్డియో వస్క్యులర్ టెక్నీషియన్ గ్రేడ్ టూకి సంబంధించి బిఎస్సి చేసి దీనితో పాటు పీజీ డిప్లొమా అనేది కార్డియో వెస్క్యులర్లో టూ ఇయర్స్ డిప్లొమా కోర్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి లేదా బీఎస్సీ ఇన్ కార్డియో వెస్కులర్ టెక్నాలజీ చేసి అండ్ దీనితో పాటు వన్ ఇయర్ దీనికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అలాగే మనకి ఇక్కడ మమోగ్రఫీ టెక్నీషియన్కి సంబంధించి బీఎస్సీ డిగ్రీ చేసి అండ్ డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీలో డిప్లొమా సర్టిఫికేట్ కలిగినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఇంకా ఏఎన్ఎమ్స్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఏఎన్ఎం కోర్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ లేదా ఎంపీహెచ్ డబ్ల్యూ ట్రైనింగ్ కోర్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే కల్పిస్తున్నారు ఇంకా స్టాఫ్ నర్స్ పోస్టులకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి వారు నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని ఇక్కడ స్టాఫ్ నర్స్ పోస్టులకి సంబంధించి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి సంబంధించి పీజీ డిగ్రీ చేసినటువంటి వారు అలాగే మెడికల్ ఆఫీసర్ పోస్టులకి ఎంబీబీఎస్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ విధంగా క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి అండ్ ఈ పోస్టులకి సంబంధించి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి ఎస్సీ అండ్ బి బీసీఏ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారు సో అది కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి పోస్టుల వారీగా ఇంటర్వ్యూ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పోస్టుల్ని వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా కండక్ట్ చేస్తున్నారు సో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సినటువంటి వెన్యూ వచ్చేసి కమిటీ హాల్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అలిపిరి రోడ్ తిరుపతి ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ జీరో సెవెన్ అనేటువంటి ఒక అడ్రస్ కి పోస్టుల వారీగా మీరు ఏ పోస్టులకి సంబంధించి ఇంటర్వ్యూకి ఏ రోజున అటెండ్ అవ్వాలి ఇక్కడ మనకి రిపోర్టింగ్ డేట్ అండ్ రిపోర్టింగ్ టైం అనేది మెన్షన్ చేయడం జరిగింది మెడికల్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి నవంబర్ ట్వంటీ సెకండ్న మార్నింగ్ టెన్ఏఎం నుంచి ట్వెల్వ్ పిఎం మధ్యన మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి స్టాఫ్ నర్స్ అండ్ ఏఎన్ఎం పోస్టులకి ఈ నెల ఇరవై తేదీన అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇంకా మొమోగ్రఫీ టెక్నీషియన్ కార్డియో వెస్కులర్ టెక్నీషియన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మెడికల్ సో మెడికో సోషల్ వర్కర్కి సంబంధించి ఈ నెల ఇరవై ఏడో తేదీన మీరు ఈ పర్టికులర్ టైమింగ్స్లో మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి ఇంకా మెయింటెనెన్స్ అండ్ అదర్ స్టాఫ్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రీషియన్ డ్రైవర్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి మీరు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన మార్నింగ్ టెన్ ఏఎం నుంచి ట్వెల్వ్ పిఎం మధ్యన ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనకి ఇక్కడ డేట్స్ అండ్ టైమింగ్స్ అయితే ఇచ్చారు మీరు ఏ పోస్టులకి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్టులను అనుసరించి ఈ రిపోర్టింగ్ డేట్స్ రిపోర్టింగ్ టైమింగ్స్ గుర్తుపెట్టుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి సో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి ఎటువంటి టీఏడిఏ అనేది ప్రొవైడ్ చేయడం జరగదు సో మీకు సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ వన్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అన్నీ మీరు తీసుకొని అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి వాటన్నిటిని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఇమీడియట్గా పోస్ట్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుందని కూడా ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు సో వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మీకు స్విమ్స్ టీపీటీ డాట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి సో దీనికి సంబంధించి మీరు ఆ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్స్ వీటన్నిటిని డౌన్లోడ్ చేసుకోండి సో మీరు వన్ ఇయర్ పాటు పనిచేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటే మీ ట్రైనింగ్ పీరియడ్ ఐ మీన్ కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు కాబట్టి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ ఆ పర్టికులర్ స్టిపులేటెడ్ టైంలోనే మీరు అటెండ్ అవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ టైంలో మీరు వెళ్ళండి సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయండి సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్